నలభై శాతం ఓట్లకు కాంగ్రెస్ పార్టీ పెరిగి అరవై నాలుగు సీట్లు గెలిచి ఇవాళ అరవై ఐదు సీట్లు ఉప ఎన్నికల్లో మనకు కంటోన్మెంట్ గెలవడం ద్వారా ఇవాళ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు ఓడితే ఓడినప్పుడు కుంగిపోవడము గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు ఎప్పుడైనా నిబద్ధతతో కార్యకర్తలు అండగా నిలబడితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి నిరూపించినాం ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అందుకే మిత్రులారా మీరందరినీ నిన్న మన్నా చూస్తున్నాం కొంతమంది మాటలు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అయోగ్యంత అన్యాయం ఉంటుందా మేమేం ఇంటలేదు ప్రభుత్వం అని పదేళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి సంపి కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ప్రజాస్వామ్యం మానాడు మేం నీలాక్క దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం బాధాప్త ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈ స చెప్పదలుచుకున్నా ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిడాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ నాయనా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి అనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దొయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైన నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఏమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది